నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులు చేసే తప్పులను అధికారులు చేసే అవినీతిపై ఎన్నో కథనాలు చైతన్యపరిచి తన కథనాల ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించిన పెద్దలు జలందకి ప్రభాకర్ మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని జర్నలిస్టులు తెలిపారు. శ్రీ జల్లంకి ప్రభాకర్ గారు ఒకరు. గత సంవత్సరం రామ్మోహన్ రావు గారు, నరసింహాచార్య గారు అందరూ మృతి చెందారు. అంతకుముందు కాదర్ హుసేన్ వీళ్ళు. తొలితరంలోనే ప్రభాకర్ గారు అకస్మాత్తుగా కరోనాకి బలి కావడం దురదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే, ఆయన కరోనా మీద హెచ్చరికలు చేస్తూ అందరినీ జాగ్రత్త పడమంటూ కథనాలు రాస్తూ ఆయనే కరోనాకి బలి కావడం ఇంకో విషాదకరం. ఇక ప్రభాకర్ గురించి చెప్పాలంటే, ఆయన పోరాట యోధుడు, ప్లస్ ఆ పోరాటాన్ని ఉపసంహరించుకోవడంలో కూడా యోధుడే. అంటే పత్రికా రంగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన వ్యక్తిగత సంక్షేమంతోనో ఏమో ఆయన తన విధానాలను కూడా అదేవిధంగా చేసుకొచ్చాడు. అదేవిధంగా కూడా సంచలనమైన వార్తలకి ఆయన కలం పెట్టింది పేరు. ఒక వార్తని స్మెల్ చేయడంలో ప్రభాకర్ గారు ముందుండేవాళ్ళు. రేపు జరగబోయే, ఎల్లుండి జరగబోయే సంఘటనలు ముందుగానే స్మెల్ చేసి ఒక నిజమైన జర్నలిజానికి అర్థం చెప్పిన వ్యక్తి. పాత తరంలో నాగేశ్వరరావు గారు మాతో, ఈనాడు రామారావు గారితో ఆయన ఆ రోజు ఆంధ్రపత్రిక విలేకరిగా ఉంటూ కావల్లో ఎన్నో రాజకీయ కథనాలని అందించారు. ఆ తర్వాత కావల్ నుంచి ఆయన వేరే ప్రాంతానికి పోయి నదీ మాసపత్రిక ద్వారా ఆయన సాహితీ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తూ మరలా గత 2-3 ఏళ్ళుగా తన జన్మభూమి కావల్లో ఈ పాత్రికేయ రంగంలో తన ప్రతిభ చాటాలని వచ్చి మ్యాక్సిమం తన కలం బలం చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మనం 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న ఈ జర్నలిస్ట్ క్లబ్ ఆవిష్కరణలో ఆయన కూడా కీలక పాత్ర వహించి మన క్లబ్ పటిష్టం కావడంలో ఆయన ఎన్నో కథనాలు అందించారు. ఈరోజు మన క్లబ్ లోగో కూడా సృష్టికర్త ప్రభాకర్ గారే. ఆయనే దాన్ని అందించి క్లబ్ ఏర్పాట్లు చేశారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ మనకి మధ్య మధ్యలో దూరం అయినా కూడా గతం ఈ మధ్య మనం ఆనందమంది పంపేలో కూడా ఫోన్ చేసిన పిలవలేదని చెప్పి వార్షికోత్సవం